रामचंद्रापुरम नियोजकवर्गाने काकनाड जिल्लालो विलीनम चेयालनी पीडीएसयू विद्यार्थी संघम आध्वर्यंलो भारी निरसन प्रदर्शन निर्वहिंचारु। रामचंद्रापुरम नियोजकवर्गाने काकनाड जिल्लालो विलीनम चेयालंटू कोनसीमा जिल्लाकु अंबेडकर् जिल्लागा नामकरणं चेयालनी ई संदर्भंगा वारु डिमांड् चेशारु। రామచంద్రాపురం స్థానిక రాజుగారి కోట దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు, ప్రజాసంఘ నాయకులు నినాదాలు, డప్పులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. మోడ్రన్, నారాయణ, కృత్వింటి, పేర్రాజు పంతులు ఉన్నత పాఠశాల, పిల్లావారి హైస్కూల్, లాల్ బహదూర్ శాస్త్రి గర్ల్స్ హైస్కూల్, భాష్యం, వికాస్ జూనియర్ కాలేజ్ తదితర విద్యా సంస్థల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, రామచంద్రపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ కార్యదర్శిని. ఈరోజు మరి పీడిఎస్యు మరి రామచంద్రపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి విద్యార్థులతో మరి కాకినాడ జిల్లా మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించాలని భారీ ఎత్తున మరి నిరసనగా తెలియజేస్తూ మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ముఖ్యంగా మరి ఈ అనేకమైనటువంటి ప్రజా సంఘాలు రామచంద్రపురంలో నిరసన ర్యాలీలు చేస్తున్నప్పటికీ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇప్పటి వరకు కూడా నోరు మెతకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరి ఎక్కడో గ్రాఫిక్స్లో చూపించి మరి 300 కోట్ల రూపాయలతో వంతులు పెంచి కడతానని చెప్తూ ఉన్నారు. కానీ మరి అసాధ్యమైనటువంటి పని, మరి సాధ్యం కానటువంటి పనులు మాటలు మాకు చెబుతూ ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితి అయితే మరి నాయకులు మాల్కొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముగ్గురు నాయకులు ఒకే మాట మీదకి వచ్చి ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే కాకినాడ వైద్యపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అభివృద్ధి చెందినటువంటి పట్టణం. మరి గతంలో కూడా మనం చూసాం, మన రాష్ట్రాన్ని విడదీయొద్దని రాష్ట్ర ప్రజలందరూ ధర్నాలు చేసి అన్ని చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రాన్ని విడదీసి ఈ రోజు మన అధోగతి పాలు చేసింది. ఈ రోజు మన రాష్ట్రంలో చదువుకునేటువంటి కుర్రాళ్ళకి ఉపాధి లేదు. చెన్నై మరి కర్ణాటక బెంగళూరు వంటి ప్రాంతాలను వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మేధో సంపద అంతా కూడా పొరుగు రాష్ట్రాలకు పోతూ ఉంది. అలాగే రేపు ఇదే కనుక కొనసాగితే, కోనసీమలో కనుక మన నియోజకవర్గం కొనసాగితే మరి ఇక్కడ మరి ఏ విధమైనటువంటి వైద్య సదుపాయాలు కానీ విద్యా సదుపాయాలు కానీ లేనటువంటి జిల్లాలో మన మేధో సంపద అంతా కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి కళ్ళు తెరవండి, ఈ యొక్క ప్రజల యొక్క శ్రేయస్సుని మీరు ఆలోచించండి. మీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని భుజాల పైన ఎత్తుకుని మోశారు, అది మీరు మర్చిపోవద్దు. మా రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కొనసాగించే విధంగా మీ ప్రయత్నం చేయాలని మరి సవినయంగా కోరుకుంటూ మీ కాటే సుబ్రహ్మణ్యం.